పాలిటెక్నిక్ వ్యవసాయ ఉద్యానవన పశుసంవర్ధక డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇవాళ పాలిసెట్ జరగనుంది. తెలంగాణ వ్యాప్తంగా 58468 మంది అబ్బాయిలు, 47188 మంది అమ్మాయిలు కలిపి మొత్తంగా 105656 మంది విద్యార్థులు పాలిసెట్కు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 296 పరీక్షా కేంద్రాలు సిద్ధం చేసినట్లు పాలిసెట్ కన్వీనర్ సాంకేతిక విద్యా మండలి కార్యదర్శి శ్రీనాథ్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష జరగనుంది. ఇక ఉదయం 10 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తామని, పరీక్ష ప్రారంభమయ్యాక 1 నిమిషం ఆలస్యమైన లోనికి అనుమతించేది లేదని కన్వీనర్ స్పష్టం చేశారు. ఇక హాల్ టికెట్ పై ఫోటో ప్రింట్ కానీ, అభ్యర్థులు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానీ ఆధార్ కార్డుతో రావాలని కన్వీనర్ శ్రీనాథ్ తెలిపారు. గూగుల్ ప్లే స్టోర్లోని SPTETTS యాప్ ద్వారా పరీక్షా కేంద్రంలో ఖచ్చితమైన లొకేషన్ తెలుసుకోవచ్చునన్నారు. మేము కూడా అరేంజ్ చేస్తాము. క్యారీ చేయాలనుకున్న వాటర్ బాటిల్స్ మస్ట్ బి ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్స్.